ఏంటల చూస్తున్నావ్? ఈ ఫోటోలో మీరు భలే ముద్దస్తున్నారు. అయితే పెట్టుకో. ఫోటో ముద్దస్తే నన్ను పెట్టుకుంటావే? ఫోటోలో ఉన్నది మీరే కదా, అందుకే మీకు పెట్టాను. అవును, నేనెవర్ని? నా పల్లానివి. పెళ్ళామంటే ఏంటి? పోనీ, పెళ్ళాం మొగుడికి ఏం చేయాలో తెలుసా? ఓ, స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, అన్నం పెట్టాలి. మరి మొగుడు పెళ్ళానికి ఏం చేయాలి? కాపురం చేయాలి. కాపురం అంటే? చెప్తాను. మీకు పిల్లలంటే ఇష్టమా? ఓ, ఎంత ఇష్టం! ఇంచక్క పిల్లలుంటే సరదాగా ఆడుకోవచ్చు. మరి మీకు పిల్లలు కావాలా? అయితే నేను చెప్పినట్టు చేయండి, అప్పుడే మనకి పిల్లలు పుడతారు. సరే. అయితే కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. నువ్వు బాట్లాడివే. కర్మ కర్మ సేమ్ కర్మ సేమ్. బాట్లాడి 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 బాట్లాడి. ఏంటి, ఏమైంది నాన్న? చూడు చూడు, అదేం చేస్తావు చూడు. సేమ్ సేమ్ బాట్లాడి. ఏమైందమ్మా? ఏమవలేదు, మీరు లోపలికి వెళ్ళండి. ఏమైందమ్మా? మనిషిగా పుట్టి మనిషిలా ఎందుకు ప్రవర్తించవురా నువ్వు? నీ వల్ల ఎవరికి సంతోషం లేదు. బ్రతికి అందరిని బాధపెట్టడం కంటే చచ్చిపోయిన బాగుంటుంది కదా. ఊరుకోండితయ్యా, ఏంట మాటలు? కర్మప్ప, అంత కర్మ. ఏడోకండి, దీనికంతటికి కారణం నేను. ఇంకెప్పుడు మీకు ఇష్టం లేని పని చేయను. అతయ్య, అతయ్య, ఆయన ఎక్కడున్నారు? ఏమ్మా, లోపలేడా? లేరు, పొద్దు నుంచి నాకు కనిపించలేదే. ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో, ఇందులో పది అందులో పది కొట్టించి ఓ 150 లీటర్లకి బిల్లు పడరా. ట్యాంకర్ల కెపాసిటీ 70 లీటర్లు. అది నీకు తెలుసు, మా అక్కకి తెలుసా? చెప్పమంటారా? వదిలే. చెప్పడం లీక్ అయిపోయింది. అన్నయ్య, అబ్బాయి కనిపించాడా? లేదమ్మా, ఇంట్లో లేడా? లేడు, ఆడుకోవడానికి బయటికి వెళ్ళి ఉంటాడు. మరే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా, కాస్త అటు వెళ్ళి వెతకండి అన్నయ్య. అలాగే చెల్లమ్మా. ఏమండి ఏమండి, ఆ పిక్చర్ కనిపించట్లేదు. ఆ దేవుడు మనకి తొందరగానే దారి చూపించాడు. పిండి వంటలు ఏం చేయమంటారు? నువ్వు నోర్మి, మాకేందంటే తొక్క తెస్తుంది. కొడుకు కనిపించడం లేదని ఓ పక్క తల్లి ఆరాటం, మరో పక్క రాబందుల ఆనంద తాండవం. వీరిలో గెలిపెవరితో చూద్దాం. బ్రేక్ తర్వాత ఆపు. ఒరే సుబ్రహ్మణ్యం. అమ్మగారు. అచ్చబాబు ఏడి? తెలీదమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. వాడు కనిపించట్లేదురా. అదేంటమ్మా? పాపిష్టి దాన్ని, రాత్రి వాడిని అనవసరంగా కొట్టాను. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. మీరేం కంగారు పడకండమ్మా, నేను వెళ్ళి ఎత్తికి తీసుకొస్తాను. కనిపించాడా? లేదు. ఎటు వెళ్ళిపోయాడో ఏమిటో అంటే. ఏమండే మాస్టరు? నేను మాస్టర్నాను, నీకెలా తెలుసు? నా దగ్గర చదువుకున్నావా? ఏమండే, నా ముఖం చూస్తానే చదువుకున్నలా కనపడుతున్నానా? చదువు అనేది మా ఇంట్లో వంటలేదు. సరే గానీ ఈ కొరను ఎక్కడైనా చూసారా? మీరు గానీ అమ్మాయిని చూసారా? ఆహా, ఫిగర్ సూపర్, జంప్ జిలానియా, కరెక్ట్.
జలానికి అర్థం నడిచిపోయి ఉంటది. నేనేదో అంటే ఇదేదో అనుకుని వెళ్ళిపోతున్నాడు ఏంటి? మా అచ్చిబాబులు అంటూ చాలా మంది ఉన్నారు అక్కడ. లేదమ్మా ఇటువైపు ఎదుగుతాం కదా. ఏమండి ఈ అబ్బాయి? నాకొద్దు. అచ్చిబాబుకి ఏం జరగట్లేదు వదినా, తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. అత్తయ్య నిన్నటి నుంచి ఏమీ తినలేదు, కాసిన పాలు తాగండి. నాకొద్దమ్మా. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు, ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో మహాతల్లి. ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అన్న మా వదిన చేత బిడ్డను కొట్టించింది. హేమా నోటి వచ్చినట్టు వాక్కో. మీకు నా కొడుకు మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి వెతకండి, లేదా నోరు మూసుకుని కూర్చోండి. అంతేగాని నా కోడలు లేదని అంటే ఊరుకోను. ఊరుకోండి వదిన, అదేదో అల్లుడు కనిపించట్లేదని ఫీలింగ్ ఎక్కువ అలా అంటుంది. కనిపించాడా? లేదమ్మా, కానీ చిన్న క్లూ దొరికింది. మన అచ్చిబాబు నిన్న లాకుల దగ్గర కలకత్తా వెళ్ళి అత్తగారికి వెళ్ళిపోయారంట. మన సెల్సూరు గారు చూసి చెప్పాడు. నువ్వేం కంగారు పడకమ్మా, 10 మంది మనుషులు ఆ రూట్లోనే పంపించి ఎత్తికిస్తావక్క. కాకపోతే జేబులో డబ్బులు అయిపోయినాయి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ముందు మనుషులు పంపించు. అలాగే ఒక 50 వేలు సరిపోతాయా? అమ్మా వెళ్ళి డబ్బులు తీసుకురా. అదేంటండి అచ్చుబాబుని వెతకడానికి డబ్బులు తీసుకుని ఈ కొమ్మలు దొరుకుతారండి? ఇలాంటి ఆనంద సమయంలోనే బాడీకి ఎంటర్టైన్మెంట్ కావాలి. తోడ పుట్టిన వాడు కన్నీరు తరుస్తుంటే మీరు పన్నీరు కొట్టుకుని ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారా? అయిపోతారో, సర్వనాశనం అయిపోతారు. తోల్చేపు నీటిలో ముంచి కొట్టినట్టే మూసుకో. నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడికి వచ్చిన మీద ఎక్కాను. మంచాలు మళ్ళేసి ఉండదని మాకు తెలుసు, రెడీగానే ఉన్నావు. అన్నయ్య 5,000 తీసుకుని కలకత్తా వెళ్ళొస్తా అన్నా. ఆ కలకత్తా వెళ్దామని బయలుదేరాను. మన అచ్చిబాబు ఏమన్నా ఇటు వచ్చాడేమో అని ఎతకడానికి వచ్చాలే. మీరు ఎతకడానికి వెళ్ళరండి. వద్దులే, రిలేషన్ దెబ్బతింటది. పద మనం వేరే చోట ఎదుగుదాం. లోపలికి వెళ్ళొద్దని చెప్తే విన్నారా? మా ఎదవ ఉన్నాడని చెప్పొచ్చు కదా. ఇదిగో నువ్వు ఏ రూట్లో ఎదుగుతావు ముందే చెప్పు, మేము వేరే రూట్కి వెళ్ళి ఎదుగుతాం. ఏంటి ఎతికేది నూతులో నేతికినే? ఆ అచ్చిబాబు కనపడితే ఏం చెయ్యాలో ఆల్రెడీ మన వాళ్ళకి పురమాయించేశాను. ఆపరేషన్ దుర్యోధన. అన్నయ్య వాడు కనిపించాడా? లేదమ్మా, వాడి కోసం మేము ఎంతకని కంపలేదు. సందు గొందు లేదు, చుట్టుపక్కల ఉన్న బార్లు కూడా చే ఊళ్ళు కూడా ఎత్తికాం, కనిపించలేదక్క. నా బంగారు కొండ ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమైపోయావురా? నీకోసం నేను ఎంత బెంగెట్టుకున్నానో తెలుసా? ఊరు బయట వదిలేసి వచ్చిన పిల్లి మనకంటే ముందు ఇంటికి చేరింది అన్నట్టు ఈడిలా వచ్చేసాడట్రా. అమ్మా గాయత్రి అబ్బాయి వచ్చేసాడు. వచ్చేసాడు వచ్చేసాడు. బాబు నీకోసం చెయ్యని పూజ అంటూ లేదు, మొక్కని దేవుడు అంటూ లేడు. మరే మళ్ళీ నిన్ను ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అసలు ఇంటికి ఎలా వచ్చేవాళ్ళు? ఆడు తీసుకొచ్చాడు. ఎవరు? శివాజీ. నువ్వా బాబు? మా అచ్చిబాబు ఎక్కడ కనపడ్డాడు? ఇంటర్వ్యూ కానీ విజయవాడ వెళ్ళాను, అక్కడ కనిపించాడు. ఎలా వచ్చావంటే ఎవరితోనూ లారీ ఎక్కొచ్చాన్నాడు. దేవుడిలా నా కొడుకుని తిరిగి తీసుకొచ్చావు. నీకేమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను. అయ్యో అంత మాట అనకండి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమ్మా అమ్మా, దారిలో నాకు ఆకలిస్తుందంటే ఈ అబ్బాయే ఇడ్లీలు దోశలు కొనిపెట్టాడు. అలాగా? అయ్యో ఈ అడవుట్లో మర్చిపోయాను, భోజనం వెళ్దు గనరా. పర్లేదండి, మా ఇంటికి వెళ్తాను. మా అమ్మ బాగా ఉంటుంది, పైగా డబ్బులు కూడా ఇవ్వలేదు. నా మాట విను. రమ్మంటుంటే ఇదిగో, జనరల్ గా మా అచ్చిబాబుకి ఎవడ ఫేస్ నచ్చదు. నీ అదృష్టం బాగుండి, నీ ఫేస్ నచ్చింది. నువ్వు తినేదాకా ఊరుకోడు. పద గుడ్డు, అదేంటి నాకు ఇష్టం, నాకు ఇవ్వా. తీసుకో. నీకు కూడా ఉందండి. పర్లేదు, తిన్నీవు తిన్నీవండి. అయ్ నాకు గుడ్డు. పాపం నీది నేను తినేసాను కదా, నాది నువ్వు తినే. ఇదిగో చెల్లుకు చెల్లు, ఇప్పుడు నేను ఎవ్వరికి బాకీ లేనోచ్. తిను బాబు. మీరు కూడా తినేకపోయారా? అచ్చిబాబు గారిని చూసిన ఆనందంలో ఆకలి సచ్చిపోయి ఉంటది కాదండి. అవునమ్మా. థ్యాంక్స్. దేనికి? ఆయన తిరిగి ఇంటికి తీసుకొచ్చినందుకు. నీ భర్తగా నీతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు నీకు అది తినగాను. మన ప్రేమ ఫెయిల్ అయినందుకు కాస్త బాధగా ఉన్నాను. నువ్వు జీవితంలో స్థిరపడినందుకు ఎక్కువ సంతోషంగా ఉంది.
కేవలం కడుపు నింపుకోవటమే జీవితంలో స్థిరపడటం అనుకుంటే నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. నువ్వేమనుకోనంటే ఒక చిన్న మాట. ఏమిటి? ఆయనతో పరిచయాన్ని ఇక్కడితో వదిలే. దీన్ని అడ్డు పెట్టుకుని తరచూ నువ్వు ఇంటికి రావద్దు. మర్చిపోతున్న కథాన్ని మళ్ళీ గుర్తు చేయద్దు.